లాక్డౌన్ లాస్ట్ స్టేజ్కి వచ్చేస్తుంది, కానీ లాక్డౌన్ పొడిగిస్తూ ఉన్నారు. అందులో భాగమే ఓ పక్కన కేసీఆర్ చేస్తున్నటువంటిది తాజా మినహాయింపులు కావచ్చు, ఇంకో పక్కన లాక్డౌన్ 29 దాకా పొడిగిస్తూ అనేక మినహాయింపులు ఆంధ్ర తెలంగాణలో కూడా గ్రీన్ జోన్లను పెంచుకుంటూ పోవడం, వ్యవసాయ పనులు, చిన్న తరహా పరిశ్రమలు, విద్యుత్ పనులు, కేబుల్ పనులు, అట్లాగే భవన నిర్మాణ పనులు, రోడ్ల పనులు, తాజాగా రవాణా శాఖ పనులు, ఇంకో పక్కన రిజిస్ట్రేషన్లు, తాజాగా మద్యం అమ్మకాలు, ఇవన్నీ కూడా పోతున్నటువంటి ఆదాయాన్ని సంపాదించుకోవడం, వీటి కారణంగా వినియోగంలోకి వచ్చేటువంటి పెట్రోల్ డీజిల్ వాటి వల్ల వచ్చేటువంటి ఆదాయం, ఇటు ఆదాయాలను ఒకవైపున సమకూర్చుకుంటూ రెండో వైపున వ్యయాలని కట్ చేసుకోవడం. ఇక్కడ వ్యయాలు ఏంటి అంటే, ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తే ఎక్కువ ఇది కనుక పాకితే మళ్ళీ ఒక్కొక్క మనిషి మీద 1.5 నుంచి 3.5 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఆ రూట్లో నుంచి వాటిని కట్ చేస్తూ ఇటు పక్కన ఈ పని చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో మంచి ఏంటి చెడేంటి అనేటువంటిది చూడాల్సి ఉంది. ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అన్నటువంటి దాని మీదనే భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రభుత్వాలు అయితే ఇక్కడ క్లియర్గా ఉన్నాయి, ఆదాయాలు ఒక పక్కన సమకూర్చుకుంటూ ఖర్చుల్ని నిదానంగా తగ్గించుకోవడం అనేది, దానికి అనుగుణంగానే జోన్లలో మినహాయింపులు అనేది జరుగుతున్నాయి. ఇది ప్రయోజనమా నష్టం అనేది కాలం నిర్ణయించాల్సింది.